పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం ఇప్పుడు ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివరాల్లోకి వెళ్తే నరేష్ నాలుగో పెళ్లి వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. మూడో భార్య రమ్య రఘుపతి కేసు పెట్టడంతో వ్యవహారం మలుపులు తిరిగింది. తనకు విడాకులు ఇంకా ఇవ్వలేదని అలాంటప్పుడు పెళ్లి ఎలా చేసుకుంటాడంటూ ఇక మరోవైపు పవిత్ర భర్త సుచంద్ర ప్రసాద్ కూడా పవిత్ర పై సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా జరుగుతుంటే ఆటలో అరటి పండుల మధ్యలోకి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. పవిత్ర మంచిది కాదని కాపురాలు కూర్చే తత్వం ఉందని పవిత్ర పై కామెంట్లు చేశాడు ఆయన భర్త సుచంద్ర ప్రసాద్. శ్రీరెడ్డి మాట్లాడుతూ నన్ను ఏడిపించిన వారెవరు బాగుపడరు అంటూ నన్ను అప్పట్లో బాధ పెట్టిన వారంతా ఇప్పుడు అనుభవిస్తున్నారు, నేను చూస్తున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీరెడ్డి. పిలిచినా పిలవకుండా టీవీల ముందుకు వెళ్లి నా గురించి బ్యాడ్ గా మాట్లాడారు, ఇప్పుడు అలాంటి వారంతా కూడా అనుభవిస్తున్నారు. పవిత్ర లోకేష్ అయినా జీవిత రాజశేఖర్ అయినా ఇలా ఎంతో మంది ఎన్నో కేసుల్లో ఇరుకున్నారు. ఇదంతా మీరు చేసుకున్న కర్మ. నేను ఎంత మంచిదానో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు. అలాంటి నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్లే ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు అంటూ శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకుని ఫైర్ అయ్యారు. సిగ్గు లేకుండా డబ్బుల కోసం ఏదైనా చేస్తావా అంటూ పవిత్ర లోకేష్ పై ఘాటుగా ఫైర్ అయ్యారు శ్రీరెడ్డి.